మాట్లాడుతామండి. మేము టీవీ లేనికి మేము ఖచ్చితంగా మాట లేనాలి. మీరు మా మాట లేకపోతే మేము చచ్చిపోతామండి. ఇక్కడ మా గురించి పట్టించుకోకపోతే కానీ ఖచ్చితంగా చచ్చిపోతాము. ఒకవేళ మేము చచ్చిపోయామంటే మా పిల్లల బాధ్యత, మీరు మా మేము చచ్చిపోయామని కారణం మీరని పెడతాం, గవర్నమెంట్ది బాధ్యత అని పెడతాం. కానీ మమ్మల్ని ఇక్కడ చాలా టార్చర్ పెడుతున్నారండి. ఇక్కడ సరైన భోజనం లేదు, కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు తాగడానికి. మేము నీరసాలు వచ్చేసి కొలుతురికి పడిపోతున్నా సరే ఇళ్ళడి తింటే పెట్టిందే తినండి లేదంటే మానేయండి అలాగే ఉండండి అని అంటున్నారు. టీవీ నైన్కి ఎన్ని ఊర్లు ఫోన్ చేసినా ఎవరు పట్టించుకోవట్లేదండి. జగన్ అన్న కూడా ఫోన్ చేద్దామంటే మా దగ్గర నెంబర్ లేదండి. ఈ రోజు అందరం పడి ఇక్కడ ఎడుతున్నామండి. మా పరిస్థితులు బాగాలేదు. కనీసం మీ టీవీ నైన్ అన్న మీరు పట్టించుకుంటారని మీకు ఫోన్ చేసి మిమ్మల్ని మాట్లాడుకుంటే మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. కనీసం మీరు ఈ మాట అయినా మా వీడియో చూసి జగన్ అన్నకి వెళ్ళిలాగా మీరు మాట్లాడండి. మా బిడ్డలు లేచి మీకు దూరం వచ్చామండి. ఎందుకు వచ్చాము? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇక్కడ ఉండి కష్టపడి మా ఇంటికి వెళ్ళకుండా మమ్మల్ని నర్వస్ చేసి సరే తిండి లేకుండా తిప్పుడు మమ్మల్ని మంచాన్ని కత్తుకుపోమని అడుగుతున్నారు. గట్టిగా అడుగుతుంటే మమ్మల్ని కొడతాను కొడుతున్నారు. పోలీసులు వాడని మమ్మల్ని కొడాలి. ఎందుకు సార్ మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతుంటారు? మా బిడ్డలు చూసుకోమంటే వెళ్ళి కాను పెట్టాడంటే మా అందరూ ఎంతో సంతోషంతో పరిగెత్తుకుని వచ్చాము. ఎందుకు వచ్చాము సార్? మమ్మల్ని ఇక్కడ చంపేయడానికి కాదని ఇక్కడ చచ్చిపోమని ఎందుకు వచ్చాము అన్నది మాకు అర్థం కాకపోయింది సార్. ఇది వీడియో జగన్ అన్నకి వెళ్ళాలి, తర్వాత మోడీ గారికి కూడా వెళ్ళాలి. కనీసం మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్. మమ్మల్ని ఆదరించండి. మీరు ఆదరిస్తారని ఈ రోజు టీవీ నైన్లో పెట్టాం సార్. అవసరమైతే మా బంధువులందరూ కూడా ఇంకా మా అందరం కూడా ఉన్నాం. ఒకే రూమ్ లో 14 మందిని పెట్టారు. ఇక్కడ 14 మందిని పెట్టారు. అలాగే ఇంకే రూమ్ లో 15 మంది 16 మంది. మాకు ఏ జబ్బు లేదు, ఏ రోగం లేదు. శుభ్రంగా ఉన్న వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ రూమ్ లో పెట్టారు సార్. కనీసం ఈ వీడియో ఓట్లేసి మా ఫ్యామిలీ అంతా కూడా మీ గురించే ఓట్లేసి జగన్ అన్నని గెలిపించాము. కనీసం మమ్మల్ని ఆపద వచ్చిన వాడు మమ్మల్ని ఆపుతారా సార్? ఈ దగ్గర నాయ సార్ ఆపదలో ఉన్న వాళ్ళు ఇలాగని వదిలేసింది. ఒక్కసారి మమ్మల్ని చూడండి సార్, మా పరిస్థితులు ఎలాగున్నాయో. తిండి అడిగి తింటే మీకు తిండి లేదు వెళ్ళిపోండి, మేము పెట్టింది తినండి లేదంటే సాగుంది అని అడుగుతున్నారు ఇక్కడ పోలీసులు సార్. అన్న జగన్ అన్న నమస్కారం అన్న. మమ్మల్ని నిన్న నెల 16వ తారీఖు తీసుకొచ్చినారన్న. మాకు తిండి లేదన్న, మేము కడుపులతో ఉన్నాం. మమ్మల్ని చూసే వాళ్ళే అడిగితే పొద్దున్నే మేము పెట్టడం లేదు, సాయంత్రం 6 పెడుతున్నారు. మళ్ళీ తెల్లారి నైట్ 1 గంటకు అట్టా కబు చేసినారన్న. అట్టా తిండి తిని మన ఇండియా వాళ్ళు బతకడం అది ఎక్కడ తినాయమన్న. మమ్మల్ని త్వరగా ఇంటికి తీసుకుపోన్న, ఏడుంటే చచ్చిపోతామన్న జనాలు. మమ్మల్ని కొట్టడానికి వస్తాను, మా ఇండ్లకి మమ్మల్ని పంపించండి, మా ఇండియాకి తరలించండి, మీ ఇండియా మేము తీసుకోవాలా, మేమేం చేయాలా అంటున్నారని. దయచేసి నీ కాలు మీద పడతాం, మమ్మల్ని అందరినీ ఇండియాకి చేరుస్తున్నా తొందరగా. నిన్న 16వ తారీఖు నుంచి అల్లాడిపోతామన్న. ఈ బుద్ధుడికి వచ్చి 23 రోజులు అవుతాందన్న. మా గోడు ఎవరు చెప్పుకోవాలన్న? వాళ్ళు తిండి పెట్టకపోయి మేము తెప్పించుకుంటామంటే కానీ మమ్మల్ని తెప్పించుకునేలేదు. మేము ఇక్కడ ఏమైనా చచ్చి సవాలు అయిపోతామన్న. మాకు కరోనా కూడా రాలేదు కానీ ఉన్నా కూడా అప్పుడు పట్టించుకోవటం లేదు. మా పరిస్థితి చూసి నువ్వే దాడి చేసి ఎందు ఇబ్బంది రేపు విమానాలు వేయమంటున్నారు కానీ మమ్మల్ని తీసుకోలేదన్న. దయచేసి నీ కాళ్ళు పట్టుకుంటూ మమ్మల్ని తీసుకోండి అన్న, ఎక్కడున్నా కానీ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.